ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అడ్వైస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఫేస్ చేసే ఫస్ట్ క్వశ్చన్ చదువు ఎవరికైనా ఆనందం పది నిమిషాలు కూడా ఉంచిన ఈ వర్డ్ సమ్ డేస్ మీకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది కానీ ఈ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్కి ఎదుటి వాళ్ళకి ఆన్సర్ చెప్పే ముందు అసలు నీకు ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ తెలుసా అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో ఈ క్వశ్చన్కి నీకు సరైన ఆన్సర్ తెలిసి నీ లైఫ్లో ఏదేమైనా సరే నువ్వు చెయ్యాలనుకున్నదే చేసావు అనుకో నీ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకవేళ ఈ క్వశ్చన్కి గనక మీకు ఆన్సర్ తెలియలేదంటే ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉంటుందో మీ క్లారిటీ ఉండదు చాలా మంది స్టూడెంట్స్కి టెన్త్ తర్వాత ఏం చెయ్యాలి ఏం చదవాలి అనే క్లారిటీ ఉండదు మనం చదువు విషయానికి వస్తే మనం చదివేది కేవలం జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే నాలెడ్జ్ పెంచుకోవడానికి కాదు అనేలా మన సిస్టమ్ మారిపోయింది మనం బ్రతకడానికి జాబ్ జాబ్ వల్ల వచ్చే డబ్బు ఈ రెండూ కావాలి కానీ ఒక మనిషి హ్యాపీగా బ్రతకడానికి మనం చేసే జాబ్లో మనీ సాటిస్ఫాక్షన్ ఐడెంటిఫై ఈ మూడు ఉన్నప్పుడే ఆ జాబ్ మన హ్యాపీనెస్లో ఒక మెయిన్ పార్ట్ అవుతుంది ఆ జాబ్ చేయడానికి కూడా మనం ఇష్టపడతాము ఈ మూడు నీకు కావాలంటే టెన్త్ తర్వాత మీ కెరియర్ విషయంలో మీరు తీసుకునే డిసిషన్ మీ లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్లో ఏం చేయాలి అని ముందే డిసైడ్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం లేదు టెన్త్ తర్వాత ఏం చదవాలి ఏం చెయ్యాలో కన్ఫ్యూజ్ లో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాం సో ఈ వీడియోను మీరు ఎండు వరకు చూడండి హౌ షుడ్ యు మేక్ ఎ డిసిషన్ అబౌట్ యువర్ కెరియర్ ఇప్పటికే ఉన్న కెరియర్లను ఎంచుకోవడం ఓల్డ్ మెథడ్ ఎందుకంటే మీరు అనిక్యూ అండ్ మీ కెరియర్ డిఫరెంట్ గా ఉండాలి ప్రజెంట్ వరల్డ్ ఎక్సలెన్స్ కోసం చూస్తుంది ఆర్డినరీ పర్సన్ కోసం కాదు సో మీరు ఏం చదవాలి అని ఎలా తెలుసుకోవాలంటే ముందు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి క్వశ్చన్ నంబర్ వన్ నువ్వు ఎందుకోసం చదవాలనుకుంటున్నావు క్వశ్చన్ నంబర్ టూ నీకు ఏ విషయం ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది క్వశ్చన్ నంబర్ త్రీ నువ్వు ఎందులో గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు క్వశ్చన్ నంబర్ ఫోర్ నువ్వు ఏం చేస్తే సాటిస్ఫైడ్ అవుతావు క్వశ్చన్ నంబర్ ఫైవ్ మీ ఇంట్రెస్ట్ మీ కెరియర్గా మార్చుకోవచ్చా ఒకవేళ మీ ఇంట్రెస్ట్ని కెరియర్గా మార్చుకుంటే మీకు అందులో మనీ ఐడెంటిఫై సాటిస్ఫాక్షన్ ఈ మూడు వస్తాయా వస్తాయి అనిపిస్తే మీ ఇంట్రెస్ట్ని కెరియర్గా తీసుకోండి సపోజ్ మీరు పోలీస్ డాక్టర్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటే వాటికి రిలేటెడ్గా స్టడీస్ చదవాలి ఒకవేళ మీరు స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ యాక్టర్ అవ్వాలనుకుంటే వీటికి సంబంధించింది చెయ్యాలి వీటికి పెద్దగా స్టడీస్ తోటి యూజ్ ఉండదు ఓన్లీ మీ ఇంట్రెస్ట్ మరియు ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలా అని చదవకండి అని చెప్పడం లేదు చదువుకంటే వీటి మీద ఫుల్ ఫోకస్ చేయడం ఎంతో బెటర్ అని చెప్తున్నా ఇప్పుడు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు చదవాలా వద్దా ఏం చదవాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది సో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని కాకుండా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని అందులో మీ కెరియర్ని చూజ్ చేసుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సచిన్ టెండూల్కర్కి చదవడం ఇష్టం లేదు కానీ క్రికెట్ ఆడడం అంటే అతనికి ఇష్టం ఆ ఇష్టాన్ని అతను కెరియర్గా మార్చుకున్నాడు రవితేజకు చదువుకోవడం అంటే ఇష్టం లేదు కానీ యాక్టింగ్ అంటే ఇష్టం ఆ ఇష్టాన్నే అతను కెరియర్గా మార్చుకున్నాడు రాఘవ లారెన్స్ కు చదువుకోవడం అంటే ఇష్టం లేదు కానీ డ్యాన్స్ అంటే ఇష్టం ఆ ఇష్టాన్ని అతను కెరియర్గా గా మార్చుకున్నాడు వీళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ వీళ్లకు మనీ ఐడెంటిఫై సాటిస్ఫాక్షన్ అన్నీ దక్కేలా చేస్తాయి సో టెన్త్ క్లాస్ వరకు సీరియస్గా చదువుకొని ఆ తర్వాత చదువు అంటే మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ప్యాషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ ఇంట్రెస్ట్ను బట్టి మీ నెక్స్ట్ స్టెప్ని డిసైడ్ చేసుకోండి అండ్ సీరియస్లీ మీ లైఫ్లో మీరేమవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి టేక్ యువర్ పేరెంట్స్ అడ్వైస్ మీ పేరెంట్స్ అడ్వైస్ తీసుకోండి కానీ వాళ్ళు చెప్పారని మీకు ఇష్టం లేకపోయినా ఏదో గ్రూప్ తీసుకొని గుడ్డిగా చదవకండి చిందేంటి అని తెలుసుకొని అది మీ ప్రొఫెషన్గా తీసుకుంటే అందులో మనీ ఐడెంటిఫై సాటిస్ఫాక్షన్ వస్తుందా అని ఆలోచించి వస్తుందనిపిస్తే మీ పేరెంట్స్కి నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పి నీ లైఫ్ లాంగ్ టైం ఎలా ఉంటుంది అని వాళ్ళకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టుగా ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని హార్డ్ వర్క్ చెయ్యాలి మీకొక విషయం తెలుసా జపాన్లో పేరెంట్స్ పిల్లలకి ఏం చదవాలో చెప్పరు నువ్వేమైనా చదువు నువ్వు ఏదైనా చెయ్యి కానీ నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్తారు అందుకే జపాన్లో ఉండే జనాలు ఎక్కువ హ్యాపీగా అప్డేట్గా ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో